మాయారంభ పన్నెండవ భాగం కాత్యాయని తన కథను తుంబురుడికి ఇలా చెప్పసాగింది తండ్రి వల్ల ఆమెకు ఎటువంటి ఒత్తిడి రానియనని నేను మనోరమకు రక్షణ ఇచ్చాను నువ్వామెను పట్టిస్తానని వాగ్దానం చేశావు ఈ రెండికి ఎలా సమన్వయం కుదురుతుంది తిరిగి ఒక గొప్ప చిక్కే వచ్చిందే అని దాదాజీ అన్నాడు నిజమే మీ మేధాశక్తికి అలవి కానిదేముంటుంది దాదా ఎటువంటి వాటినైనా మీరు సమన్వయించగలరు అని రవివర్మ అన్నాడు అందుకు దాదాజీ ఒకసారి చిన్నగా నవ్వి పాపం ఆ అబల మీ రాక కోసం నిరీక్షిస్తోంది ఓసారి ఆమెను చూదురుగాని నాతో రండి అని దాదా మా ఇరువురిని వెంటబెట్టుకొని తీసుకెళ్లాడు కోటకు వెనక భాగాన ఆయుధశాల ఒకటి ఉన్నది దానికి ఆనుకొని మరి ఒక చిన్న మందిరమున్నది ఆ చుట్టూ అహర్నిశలు సాయుధులైన భటులు కావలి ఉంటారు దాదా మనోరమ నివాసమునక్కడ ఏర్పాటు చేశాడని మేమా ప్రదేశం చేరిన తర్వాత తెలిసింది ద్వారములు తెరవబడి మేము లోన ప్రవేశించిన వెనువెంటనే మనోరమ భయకంపితురాలై తొట్టుపడడం గుర్తించి దాదా ఆమెతో అమ్మ నువ్విప్పుడు భయపడవలసిన కారణమేమీ లేదు వీరిద్దరూ నువ్వు కాచుకొని ఉన్న కాత్యాయని రవివర్మలు అని అన్నాడు ఆ మాటలు వినడమే తడవుగా మనోరమ పట్టలేని సంతోషంతో మా దంపతుల పాదాల మీద వాలి దాదా నాకు రక్షణ ఇచ్చిన ప్రాణదాతలు మీరిప్పుడు నాకు పతిదానం చేయాలి నేను మనోవాక్యాయ కర్మల చేతను ప్రేమించుకున్న విమల శేఖరుడు మీ చేతుల్లో ఉన్నవాడు అనుగ్రహిస్తే నా కోరిక నెరవేరుతుంది అని ప్రార్థించింది నేను మున్ముందు ఆమెను లేవనెత్తి సోదరి ప్రేమ సాఫల్యత కోసం పడతులు పొందే ఆరాటం నాకు తెలియంది కాదు ఒకవేళ నీ కోరిక నెరవేరినా నీ తండ్రి నిన్ను బ్రతకనీయడు తనకు గర్భ విరోధి అయిన విమలశేఖరుణ్ణి నువ్వు వివాహమాడడం అతను ఎంతమాత్రం సహించడు అని నేనన్నాను అమ్మ నా కోరిక తీరిన తర్వాత ఆ నవమోహన మూర్తి విమల శేఖరుడు నాకు భర్త అయిన తర్వాత నా తండ్రి చేత నేను చిత్రవధ చేయబడినప్పటికీ నేను సంతోషంతో అంగీకరిస్తాను అని ఆమె అన్నది పిచ్చిదానా చిత్రవధ చేయబడిన తర్వాత నీ కోరిక ఫలించి ఏం ప్రయోజనం అని నేనన్నాను సరే నీ కోరిక ఫలించే వరకు నేను చెప్పినట్లు చేస్తూ ఉండు అని నేనన్నాను అంతకంటే నా తల్లి మీరు విషమిస్తే తాగుతాను అగాధ జల గర్భంలో ఉరకమన్నా ఉరుకుతాను అని మనోరమ అన్నది సోదరి మేమటువంటి పాషాణ హృదయులం కాము నీకిక్కడ అన్నపానాది సౌకర్యములన్నీ సరిగ్గా ఉన్నాయనుకుంటాను అని నేనగానే స్వర్గంలో ఇంతకంటే ఎక్కువ సౌకర్యంగా ఉంటుందా అని నా సందేహం అని మనోరమ అన్నది సరే ఇక నువ్వు ఉండనవసరం లేదు నా మందిరంలోనే ఉండవచ్చు అని ఆ వెనువెంటనే మనోరమను వెంటబెట్టుకొని దాదాజీతోనూ నా భర్తతోనూ నిజ మందిరానికి వచ్చి చేరాను మనోరమ సాటిలేని యవ్వన లావణ్యాలు గల కన్య విమలశేఖరుడికి అన్ని విధాలా తగిన జోడు అని నాలో నేను అనుకున్నాను బ్రతికినంత కాలము పరోపకార కార్యకలాపాల్లో గడపడమే జీవిత పరమావధి అని దాదాజీ నాకేనాడో ఉపదేశించిన తారక మంత్రం అందువల్ల ప్రస్తుతం మనోరమను గురించి తీవ్ర ఆలోచన చేసి దాదా నేను నా భర్త ఒక నిర్ణయానికి వచ్చాం అందుకు అవసరమైన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం తదనుగుణంగా వసతి గృహంలో ఉంచబడిన మిత్రుణ్ణి మా మందిరానికి తీసుకువచ్చాడు నా భర్త నేను దాదా విమల శేఖరుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి ఒక విందు ఏర్పాటు చేశాం న్యాయశాస్త్రవేత్తగా వేషం వేసుకొని తన ప్రాణాలు రక్షించింది నేనే అన్న రహస్యం విమలశేఖరుడికి తెలుపకుండా గూఢంగానే ఉంచబడింది అతడు నన్ను తన స్నేహితుని భార్యగా మాత్రమే పరిచయం చేయబడ్డాడు ఒక న్యాయశాస్త్రవేత్తను పంపించి తన ప్రాణాలు రక్షించినందుకు గాను విమలశేఖరుడు దాదాకు శత విధాల నమస్కృతులు తెలుపుకున్నాడు విందు జరుగుతూ ఉన్న ఆ సమయంలో మంజరి మనోరమలు వడ్డన చేయడానికి నిర్ణయించబడ్డారు మనోరమ యొక్క రూపురేఖలను దుస్తులను నా ఇష్టం వచ్చినట్లు మార్చి మునుపటి కంటే వెయ్యి రెట్లు అధిక సౌందర్యవతిగా ఉండేలాగా నిజ స్వరూపం కొంత మరుగుపడేలాగా తయారు చేశాను వడ్డన సమయంలో మనోరమ ప్రియుణ్ణి చూసుకొని చాలాసార్లు తబ్బిబ్బులైంది ఆమెకు సౌగలు చేసి కొంతవరకు అరికట్టాను విమల శేఖరుడు ఆమె వైపు ఒకటి రెండు సార్లు గుచ్చిగుచ్చి చూశాడు అవకాశమును పురస్కరించుకొని రవివర్మ మిత్రునితో ఈమె నా మరదలు కాత్యాయిని చెల్లెలు ఎటువంటి వరులొచ్చినా నిరాకరిస్తుంది ఇప్పుడీమే వివాహ బాధ్యత మా తలపై ఉంది అని నా భర్త అన్నాడు ఈ అమ్మాయిని చూస్తే భైరవగుప్త కూతురు జ్ఞాపకమొస్తుంది పోలికలు దగ్గరగా ఉన్నాయి అని విమలశేఖరుడన్నాడు అవును మనిషిని బోలిన మనుషులుండడం చాలా సహజం అని నా భర్త అన్నాడు వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు విని మనోరమ నవ్వాపుకోలేక తడబడుతూ పైటజార విడుచుకుంది ఆ కంగారులో చేతిలోని పెరుగు పాత్రను ప్రియుని విస్తరిలో వదిలిపెట్టింది ఆ ప్రమాదానికి ఖిన్నురాలై ఆ వెంటనే లోనికి పరిగెత్తింది తొందరపిల్ల చేసిన పొరపాటును క్షమించండి అంటూ మంజరి తను వడ్డన సాగించింది భోజనాల అనంతరం అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు నా ఏర్పాటుననుసరించి మనోరమ అందరికీ పరిమళ తాంబూలాలను అందిస్తోంది విమల శేఖరుడు తిరిగి ఆమె వైపు పరిశీలనగా చూస్తూ ఈ సుందరాంగిని చేపట్టగలవాడు గొప్ప భాగ్యశాలి అని అన్నాడు ఆ భాగ్యశాలివి నువ్వే కావాలని నా కోరిక అని నా భర్త అన్నప్పుడు విమలశేఖరుడు నా ముఖంలోకి చూశాడు తథాస్తు అని ఆ వెనువెంటనే నేనన్నాను శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దాదాజీ ఆశీర్వదించాడు విమలశేఖరుడు ఉక్కిరి బిక్కిరైనట్లు అందరి ముఖాల్లోకి ఆశ్చర్యంగా చూడ్డం మొదలుపెట్టాడు మనోరమ పొంచి ఉండి అతని జవాబు కోసం ఆదుర్దాగా ఎదురుచూస్తుంది అసలు వ్యక్తి అంగీకారం లేకుండా మీ అందరి ఆశీర్వచనాలేమిటి అని విమలశేఖరుడన్నాడు అసలు వ్యక్తి ఎవరట అని నా భర్త రవివర్మ అడిగాడు ఇంకెవరు అదిగో ఆ తలుపు నుంచి తొంగి చూస్తున్న వ్యక్తి అని విమలశేఖరుడనగానే చూపుల్లోని అంగీకార భావం నువ్వు అర్థం చేసుకోలేదని ఆ వ్యక్తి అనుకోకూడదు సుమా అని దాదాజీ అన్నాడు వ్యక్తుల ఇద్దరి భావాలు ఇంతకు ముందే అతుక్కుపోయాయి అని రవివర్మ అన్నాడు విమల శేఖరుడు ముసిముసి నవ్వులతో అందరికీ ఆహ్లాదం కలిగించాడు ఆలస్యం అపాయం అనుకుంటున్న మాకు అదృష్టవశాత్తు ఆ మర్నాడే సుముహూర్తం లభ్యమైంది దాదాజీ క్షణాల మీద అవసరమైన ఏర్పాట్లు జరిగించారు మా దంపతులిద్దరం ప్రదాతలమై మనోరమ విమల శేఖరులకు దేవేంద్ర వైభవంతో వివాహం చేసి ఆ శుభకార్యమును ముగించాం నేను కృపాల సార్వభౌమునికి పెట్టిన గడువు ఇంకా పూర్తి కాలేదు ఆలోపుగా నేను ఆయనకు ఒక లేఖను పంపించాను అందులో మనోరమ దొరికిందని నా దగ్గరే సురక్షితంగా ఉందని రాశాను తండ్రి తనను చిత్రవధ చేస్తాడని ఆమె భయపడుతున్నది గనక ఆమె దొరికిన విషయం భైరవ గుప్తకు తెలపకుండా ఆమె ఇంకా దొరకలేదని ఒకవేళ దొరికితే భైరవ గుప్త వల్ల ఆమెకు ఎటువంటి హాని జరగకుండా ఉండగలందులకు వెంటనే అతని చేత ఒక హామీ పత్రం వ్రాయించడం అవసరమని ఆ పని జరిగాక నాకు తెలియజేయవలసిందని ఆ జాబులో వివరించాను గడువు దినం ఇంకొక రోజుకు ముగుస్తుందనగా నాకు కృపాల సార్వభౌముని దగ్గర నుంచి తిరిగి లేఖ వచ్చింది అందులో నేను సూచించిన ప్రకారం ఆయన వెంటనే భైరవగుప్తను రప్పించి హామీ పత్రం వ్రాయించినట్లు కూతురు పరారీ అయిన దగ్గర నుంచి భైరవగుప్త ఆశలన్నీ వదులుకున్నవాని వలే బికారీ అయ్యాడని హామీ పత్రం రాసిచ్చిన తర్వాత మరింత విరక్తి కలిగి నగరమును వదిలిపెట్టి ఎక్కడికో పోయాడని అతని కూతురుకు అతని వల్ల ఎటువంటి భయము అవసరం లేదని ఆమె యథేచ్ఛగా సంచరించవచ్చునని కృపాల సార్వభౌములు విశదీకరించారు నేనా లేఖను విమలశేఖరునికి తప్ప మిగతా వారందరికీ చూపించాను మనోరమ తన ప్రియ భర్తతోనూ నేను నా భర్త రవివర్మతోనూ కష్టములన్నీ మరచి సాగరంలో ఈదుతూ ఉండగా దినమొక క్షణమై దాటిపోయింది రెండవ సంవత్సరంలో మొదటి వారం మొదటి రోజున దాదా ప్రోత్సాహం మీద అందరం కలిసి శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవానికి వెళ్ళాం ఆ యాత్ర నిజంగా బ్రహ్మానందమే కలిగించింది నేను రవివర్మతోనూ మనోరమ తన భర్తతోనూ చేతులు కలుపుకొని తిరణాలు సేవించి తిరిగి వస్తున్న సమయంలో అందందుగల ప్రకృతి శోభను పర్వత శ్రేణులను ఆరామ వన తటాకాదులను కన్నుల పండుగగా తిలకిస్తూ వాటి వాటిని గురించి ముచ్చటించుకుంటూ కొంత దూరం కాలినడకన వస్తూ ఉండగా దాదా వృద్ధుడైన కారణం వల్ల నడవలేక తనొక గుర్రంపై ముందుగానే దారితీశాడు కొంతసేపటికి అతనికి మాకు కేక కందనంత దూరమైంది అంతలో ఓ చెట్టుచాటు నుంచి వెలువడ్డ ఒక భయంకర ఆకారమును చూసి మేమందరము విభ్రాంతులమైనం జడలు గట్టిన కురులు మెడలో రుద్రాక్షమాలలు నొసట ఒక పెద్ద కుంకుమ బొట్టు ధరించిన ఒక పులిచర్మ ధారి సిద్ధుడో మునీశ్వరుడో అనుకున్నాం కానీ అప్పుడు అతని కళ్ళంట వెలువడే అగ్ని శిఖల వంటి చూపులు క్రోధమును వెలువరుస్తూ ఉండడమును బట్టి పడ్డాం దానికి తోడు వాడు మనోరమను చూసి ఓసి భ్రష్టురాల నా తలపై నిప్పులు పోసి నా విరోధితో చేతులు కలిపి వన విహారాలు సాగిస్తున్నావటే ఇప్పుడు చూడు మీ ఇద్దరి బ్రతుకులు ఏమవుతాయో అని భయంకర గర్జన చేస్తూ వాడా ఇద్దరినీ ఒక్క కత్తి వ్రేటుతో నరకనై ఉండగా నేను రవివర్మ అతని ముందుకు వెళ్ళి నిలిచి నువ్వు మనోరమ తండ్రివైన భైరవ గుప్తవాని మాకు అర్థమైంది అయితే నువ్వు కృపాల సార్వభౌమునికి రాసి ఇచ్చిన హామీ పత్రానికి విరుద్ధంగా వారికి ఏమాత్రం అపకారం చేసినా నీకు ఉరిశిక్ష తప్పదని గ్రహించు అని నేను తీవ్రంగా పలుకుతూ ఉండగానే వాడు ఎత్తిన కత్తిని దించి కూతురు మీద కోపమును నా వైపు మళ్లించాడు నువ్వెవరు కృపాల సార్వభౌమునికి రాసిచ్చిన హామీ పత్రముని గురించి నీకెలా తెలిసింది ఇదంతా చూస్తే ఈ ఇద్దరి కలయికకు నువ్వే కారకురాలవని తోస్తుంది ముందు నువ్వెవరో చెప్పు నాకిటువంటి ఘాతుకం చేసిన నిన్ను ఇప్పుడేం చేస్తానో చూడు అని భైరవగుప్త ఆవేశంతో అంటూ ఉండగానే నన్నేం చేసినా నాకు సంతోషమే కానీ నీకు ఘాతుకం చేయడం నా సంకల్పం ఎంతమాత్రం కాదు రెండు ప్రేమ హృదయాలను కలపడానికి ఆ ఇద్దరికీ పెళ్లి చేసింది నేనే అని నేనన్నాను పెళ్లి చేశావా ఓసి భ్రష్టురాల ద్రోహి నా కూతుర్ని నా విరోధికిచ్చి పెళ్లి చేయడానికి నీకెవడిచ్చాడే అధికారం ఎంత సాహసం సాహసం కాదు అది నీ వయస్సు మదం దురహంకారం అందుకిదే ఫలితం అనుభవించు ఈ క్షణంలోనే నీ రూప యవ్వనాలు నాశనమవుతాయి ముడతలు పడ్డ శరీరంతో ముసలిదానివై నాకు ఊడిగం చేస్తూ బ్రతుకు అంటూ వాడు తన నొసటనున్న కుంకుమను కొంచెం తీసి నాపై చల్లేటప్పటికీ నేను తక్షణం నా యవ్వన సౌందర్యాలు కోల్పోయి ముడతలు పడ్డ అవ్వనై ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న మాదిరిగా అయిపోయాను వాడటువంటి మంత్రశక్తులు సంపాదించాడని నాకప్పుడు మాత్రమే తెలిసింది కానీ ఏం లాభం పుణ్యానికి పోతే పాపం ఎదురైంది నాకు కలిగిన దుస్థితికి నేనే కాకుండా నా భర్త మనోరమ దంపతులు అమితంగా దుఃఖించారు వెంటనే నా భర్త రవివర్మ సిద్ధుడిగా మారిన భైరవగుప్త పాదాలు పట్టుకొని ఓరి దుర్మార్గుడా నా భార్యకిటువంటి దుర్గతి కలిగించడం నీకెంతమాత్రం భావ్యం కాదు తుచ్చమైన శక్తులు సంపాదించి సాధు సజ్జనులను హింసలు పెడితే తగిన ఫలితం తప్పదు అని అన్నాడు ఎక్కువ మాట్లాడితే నీకు కూడా అదే పడుతుంది జాగ్రత్త అని భైరవగుప్త అన్నాడు ఆ మాట అనగానే నేను మరింతగా భయపడ్డాను మనోరమ విమల శేఖరుడు కంటికి మంటికి ఏకధారగా విలపిస్తున్నారు అయ్యా నాకు చేసింది చాలు ఇంకెవరికి ఎటువంటి హాని చేయకు నీకు సంకల్పానుసారంగా ఈ వికృత రూపంలో నీకు సేవలు చేస్తాను ఇలా ఎంతకాలం అదైనా దయచేసి చెప్పు అని నేను వాడికి కొంచెం కరుణ పుట్టేలా అడిగాను ఎంతకాలమా నా నివాసమైన చండీ ఆలయంలో దేవి దక్షిణ హస్తమున ఉన్న కరవాలంతో నీ శిరస్సునెవరైనా ఒక్క వ్రేటుతో ఖండిస్తే అప్పుడు నువ్వు నీ నిజరూపం పొంది భర్తను చేరుకుంటావు ఇంకెవరితోనూ ఏమీ పలక్కుండా నాతో రావాల్సిందే అని భైరవగుప్తా అన్నాడు పరమేశ్వర ఉంటే ఆ శుభ సమయం త్వరలోనే రావచ్చు ఈ సమాచారమునే దాదాకు చెప్పండి నా కోసం ఎవరూ విచారించకండి అని నేను వారికి చెప్పాను తర్వాత సిద్ధుడిగా మారిన భైరవగుప్త తొందర చేయడం వల్ల అతనిని అనుసరించి వెళ్ళిపోయాను స్వామి నా కథ ఇది ఇది జరిగి ఏడేళ్లైంది ఇదే ఆలయంలో ఉంటూ విమోచన కోసం కాచుకొని ఉన్నాను ఈ కత్తితో నా కంఠం తెగ నరకమని అనేక మందిని కోరాను కానీ లాభం లేకపోయింది ఈ పని చేసినట్లయితే నాకెంత ఉపకారం చేసిన వాడివవుతావో ఇప్పుడైనా గ్రహించు సిద్ధుడు రాకముందే నా కోరికను నెరవేర్చు నీ దయవల్ల నా యథారూపమును పొంది నా ప్రియభర్తను చేరగలను అని కాత్యాయని చెప్పిందంతా విని తుంబురుడు ఆమెకు ఉపకారం చేయడానికే సంకల్పించాడు ఆమె ఇచ్చిన కరవాలంతో ఆమె శిరస్సును ఖండించి ఆమెకు విముక్తిని కలిగించడానికి సంసిద్ధుడై ఉన్న సమయంలో సిద్ధుడు రానే వచ్చాడు అతనిని అతనితో ఉన్న రంభను చూడగానే తుంబురుని చేతిలోని కరవాలం దానంతట అదిగా జారి కింద పడిపోయింది ఇంకా ఉంది